Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎనిమిది గంటలకి కేంద్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి నేను నడ్డా గారికి అలానే మోడీ గారికి అమిత్ షా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకటన రాష్ట్ర కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఒక మంచి దిశ నిర్దేశం కలిగేటువంటి పరిణామాలు ఆ విధమైనటువంటి ఆలోచనతో కేంద్ర పార్టీ తీసుకోవడం జరిగింది. పార్టీని త్వరలో రాబోయేటువంటి రోజుల్లో జనసేన భారతీయ జనతా పార్టీ బాగా ప్రతిష్టం చేసి రాష్ట్రంలో ఒక ప్రత్యమ్నాయ శక్తిగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన జరుగుతుంది. నేను ఒక అధ్యక్షుడు అనే అంశం తప్ప ఈ పార్టీలో అందరి యొక్క సమిష్టి సిస్టమ్ అనేది భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఆ సిస్టమ్తోటే ఆ ఆలోచనతోటే భారతీయ జనతా పార్టీ ముందుకు పెడతాను. అధ్యక్షుడిగా నేనేదో పర్వతాలు విడగొట్టేస్తాను ఇలాంటి ప్రకటనలు నేనైతే చేయను. ఆ విధమైనటువంటి ఆవశ్యకత ఆ విధమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ సిస్టంలో ఉండదు. కానీ ఒక మంచి స్పిరిట్ని నింపేటువంటి యోచన మేము చేస్తాం. ఈ రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మాకు రెండు కళ్ళతో చూస్తాం. థర్డ్ ఐతో మూడో నేత్రంతో వీళ్ళిద్దరూ ఏం చేశారు, గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రెండింటినీ కూడా సమదృష్టితో చూస్తాం ఆ విధంగా ముందుకు పెడతాం. ఒక మంచి సంస్థగా దీన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఆ విధమైనటువంటి ఆలోచనతో అందరినీ కలుపుకుని పార్టీలో పెద్దలు గత అధ్యక్షులు హరిబాబు గారు అలానే చెరుకొండ రామచంద్రారెడ్డి గారు, బివి చెరుకుంటరావు గారు వీరందరూ పార్టీలో ఇంకా ఉన్నారు. వారందరి యొక్క ఆలోచనతో అనేక మంది యువకులు పార్టీలో పనిచేస్తున్నారు. చాలామంది యువకులు ఈ మధ్యకాలంలో పార్టీలో ఉత్సాహంగా పనిచేసేటువంటి ఒక శక్తి వచ్చింది. ఈ శక్తికి ఒక మూమెంటమ్ అని నిర్మాణం చేస్తాం. రాజకీయాల్లో మూమెంట్స్ రిజల్ట్స్, మూమెంట్స్ ది లీడ్స్ ది రిజల్ట్స్. ఆ విధంగా మూమెంటమ్ అని క్రియేట్ చేసేటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఈ రెండు వ్యవస్థలకి అతీతంగా ఒక 20% ఓట్ బ్యాంక్ ఉంది. దాన్ని తల్లి తట్టుపడి దాకా తీసుకెళ్లేటువంటి గట్టి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.